అనంతపూర్లో సంధ్యా రవలి పేరుతో డ్యాన్స్ ప్రోగ్రామ్ మొత్తం రాష్ట్ర ఎక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక బృందాలు వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ఉదయం నుంచి సాయంకాలం దాకా డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇక్కడ ఎవరున్నారో నిర్వాహకులు ఏం చెప్తారు వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా ఈ అంశం మీద ఏం చెప్తారు అమ్మా చెప్పండి. ప్రతి సంవత్సరం మీరు ఈ సంధ్యావల్లరి నిర్వహిస్తున్నారు, ప్రధానంగా ఏం ముఖ్య ఉద్దేశం ఏంటి? సంధ్యా రవళి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ముఖ్య కారణం ఏంటంటే నా యొక్క శిష్య పరంపర దేశ విదేశాల్లో అందరూ ఉన్నారు. వాళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి కలవాలని, ముఖ్యంగా నాకు తెలిసినటువంటి ఒక నా శ్రేయోభిలాషులు, కళాకారులు, నా స్టూడెంట్స్ అందరూ ఏ సంవత్సరంలో ఒకరోజు కలవాలని అనుకున్నప్పుడు వాళ్ళందరి యొక్క అడ్వైస్తో నా యొక్క పుట్టినరోజు 22వ తారీఖు జూన్, ప్రతి సంవత్సరం ఈ 22 జూన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, అలాగే ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల నుంచి కథక్, మణిపురి, భరతనాట్యం, కూచిపూడి, మోహినియాట్టం, కేరళ ఆట్టం ఇలా రకరకాలైనటువంటి ఒక సాంప్రదాయ నృత్యాలన్నింటినీ కూడా ఇక్కడ ఆవిష్కరించి ఒకరికొకరు ఇది ఒక కల్చరల్ ఎక్స్చేంజ్ సిస్టమ్ లాగా ఉండాలి, ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలి కళాకారులు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామండి. ఒక విషయం, ఇప్పుడు ఈ కార్యక్రమం ఎలా ఉంటుంది? ఉదయం నుంచి సాయంకాలం దాకా ఏ కార్యక్రమాలు ఉంటాయి కాస్త వివరంగా చెప్పండి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరము మాకు సోలో ఐటమ్స్ కూడా ఉండేవి. కారణం ఈ సంవత్సరం 200 మంది ఉన్నారు కళాకారులు, అందరూ ఒకేసారి చేయాలంటే కాదు, అందుకని డ్యూయట్లు, కొన్ని సోలోలు, మిగతావి ట్రయోలు, గ్రూప్ డ్యాన్సులు ఇలాగా విభజించి భరతనాట్యము, మోహిని ఆట్టము, తర్వాత కైకొట్టు కళి అని కేరళ వాళ్ళది, అలాగా దాదాపు ఒక 17 మంది మాస్టర్లు వచ్చారు. వాళ్ళు మాస్టర్లు కూడా ఈరోజు వాళ్ళ యొక్క ఐటమ్స్ ప్రదర్శిస్తున్నారండి. సో పెద్దవాళ్ళు వస్తున్నారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా తమ యొక్క నాట్య కౌశల్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. ఇవాళ ప్రొద్దునే ఇప్పుడు మీటింగ్ అవుతూనే స్టార్ట్ అవుతుంది, రాత్రి 9-10 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బయట రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు అంటున్నారు, వాళ్ళ ప్రత్యేకత ఏమని? మోహిని ఆట్టం అనేది మనం ఎప్పుడు చూడలేదు కదండి, అంటే మనం కేరళలో మాత్రం చూస్తాం, అలాగే కేరళ నడనం అనేది మనం చూడం, కథకళి చూడం, కైకొట్టు కళి అనేది తెలియదు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ప్రదర్శిస్తారు ఈరోజు ముఖ్యమైనటువంటి అంశాలుగా. కేరళ నుంచి దాదాపు 50-60 మంది వచ్చారు కళాకారులు, వాళ్ళందరూ ఇవాళ ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రదర్శిస్తారు. మేడం మీరు చెప్పండి, ఒక జడ్పీ చైర్మన్గా మహిళ ఇటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిజీ లైఫ్లో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అందులో ముఖ్యంగా పిల్లలకు అందు ఎలా ఉంటుందండి? ఇటువంటి కార్యక్రమాలు మన అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయము. మరీ ముఖ్యంగా కూడా మనం చూసుకుంటే అనంతపురం నగరంలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి మన సంధ్యామూర్తి గారి బర్త్డే సందర్భంగా కూడా ఈరోజు సంధ్యా రవళి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మన అనంతపురం నగరంలో ఏర్పాటు చేయబడుతుంది. అంటే వివిధ రాష్ట్రాల నుంచి మన సంస్కృతి సంప్రదాయం ముట్టిపడేలాగా కళల్ని ప్రదర్శించడానికి కూడా ఇక సంధ్యా రవళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అది కూడా మన అనంతపురంలో మన సంధ్యామూర్తి గారి జన్మదినం రోజున ఏర్పాటు చేయడము చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మన భారత సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరీ ముఖ్యంగా కూడా తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకు ఇటువంటి కళల్లో ప్రోత్సహించాలి. మరీ ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో కళలకు, కళల నిలయానికి ప్రతీకగా కూడా మన అనంతపురం జిల్లాలో నిలుస్తూ ఉంది. కాబట్టి సంధ్యామూర్తి మేడం గారు కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది పిల్లలను భరతనాట్యము, సంగీతము ఇటువంటి వాటిలో తీర్చిదిద్ది ఎంతో ఉన్నత స్థానానికి ఎదగడానికి వాళ్ళకి ఎంతగానో తోడ్పాటును అందిస్తూ మరీ ముఖ్యంగా దేశ విదేశాల్లో కూడా మన అనంతపురం జిల్లాలో నేర్చుకున్నటువంటి సంధ్యామూర్తి గారి దగ్గర నేర్చుకున్నటువంటి పిల్లలు విదేశాల్లో కూడా ప్రదర్శించే విధంగా వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చి వారు మరింత ఉన్నత స్థానానికి ఎదిగేలాగా ఎంతోమందిని తీర్చిదిద్దుతూ ఉన్నందుకు కూడా అనంతపురం జిల్లా తరఫున కూడా మన సంధ్యామూర్తి గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా పిల్లలు ఇటువంటివి కళల్లో పెంపొందించుకోవడం వల్ల వాళ్ళకి ఎంతో మానసికంగా ఒక ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తూనే కూడా చదువులో మంచిగా రాణించగలుగుతారు. కాబట్టి తల్లిదండ్రులు మన కళల్ని మరవనీయకుండా పిల్లల ద్వారా పిల్లలకు నేర్చి మన సంప్రదాయాల్ని కాపాడుకుంటే భవిష్యత్ తరాలకు కూడా మన భారత సంస్కృతి సంప్రదాయాల్ని తెలియజేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇటువంటివన్నీ కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కూడా మనవి చేస్తూ, అలాగే మన అనంతపురం జిల్లా ప్రజల తరపున కూడా సంధ్యామూర్తి గారికి సందర్భంగా
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మన అనంతపురం నగరంలో ఇటువంటి సంధ్యారవల్లి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కూడా ఆశిస్తూ అలాగే మా మేడం గారికి మరొకసారి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను। మీరు చెప్పండి ఈ కార్యక్రమం ఎలా చూస్తారు ఎందుకంటే సంధ్యారవళి అనేది ఎందుకంటే ఎంతో మమేకమై చేసేటువంటి కార్యక్రమం ఏం చెప్తారు ఈ సంధ్యారవళి కార్యక్రమంలో ముఖ్యంగా సంధ్యామూర్తి మేడం గారు నిర్వహిస్తున్నారు గత 27 ఏళ్లుగా నాకు మేడం గారు పరిచయము ఆమె డెడికేషన్ కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం గారు నిర్వహిస్తున్నటువంటి ఈ సంధ్యారవళి కార్యక్రమము భారతదేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు దీనికి మన అనంతపురం జిల్లా వాసులు మన అనంతపురం వాసులు ముఖ్యంగా గర్వించదగ్గ విషయము ఇక్కడికి వచ్చిన మేడం దగ్గర నేర్చుకున్న శిష్యులైతేనేమి వాళ్ళందరూ అయితే కూడా దేశ విదేశాల్లో వాళ్ళ ప్రోగ్రామ్స్ నిర్వహించడము వాటి ద్వారా మేడం గారికి మన జిల్లాకు పేరు రావడం నేను ఎంతో గొప్ప గర్వకారణంగా భావిస్తున్నాను నాకు మేడం గారు చాలా రోజుల నుంచి పరిచయము మేము కూడా కమలానగర్లోనే ఉంటాము మేడం గారు అలాగే ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా నెల రోజులు ఆ మేడం గారి వయసుకు సంబంధం లేకుండా 4 గంటలకు లేచి నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా చాలా సంతోషంగా భావిస్తున్నాను మరొకసారి మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ సంధ్యారవళి అనేది అనంతపురంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఈ సంధ్యామూర్తి ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడి నుంచో కళాకారులు వస్తారు ఏం చెప్తారు మీరు ఇక్కడ పార్టిసిపేషన్ కూడా మీద ఉంటుంది ఏం చెప్తారు మన అనంతపురం డిస్ట్రిక్ట్లో ద బిగ్గెస్ట్ ఈవెంట్ సంధ్యారవళి అది ఈసారి ఇంకా పెద్దగా నిర్వహించబోతున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది ఓన్లీ కూచిపూడి భరతనాట్యం కాకోకుండా అనంతపురానికి మోహిని అట్టం కథాకళి వంటి వేరే నృత్య శైలిలు కూడా మేడం మన అనంతపురం ప్రజలకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు చాలా అంటే కళాకారులకి మరి ఆడియన్స్కి కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఈరోజు ప్రోగ్రామ్ పొద్దున 9 గంటలకి స్టార్ట్ అయ్యి 9 o'clock వరకు 12 hours కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో నేను కూడా భాగస్వాములు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది నేషనల్ వైడ్గా ఇలా నిర్వహించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది మేము మేడం శిష్యులు అవ్వడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము ప్రతి ఇయర్ మేము వెయిట్ చేస్తామన్నమాట ఎప్పుడు వస్తుంది సంధ్యారవళి ఎప్పుడు వస్తుంది అనేసి ఎక్కడున్నా సరే ఈ ప్రోగ్రామ్కి అందరం మళ్ళీ యూనియన్ అవుతాం మళ్ళీ యూనైట్ అయ్యి అన్నీ ఒక ఫామ్ ఒక డాన్స్ని కంపోజ్ చేసుకొని ఏదో మాకు కూడా స్థానం దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము రకరకాల జాతీయ స్థాయిగా ఇక్కడెక్కడి నుంచో వస్తారు నాట్ ఓన్లీ కూచిపూడి భరతనాట్యం మోహిని అట్టం ఇలా వివిధ నృత్య శైలిలు మనం ఇక్కడ చూస్తామన్నమాట చాలా సంతోషంగా ఉందండి ఇవాళ ఒక పండుగలా జరుపుకుంటున్నాము సంధ్యారవళి చెప్పండి ఈ సంధ్యారవళి అనేది అనంతపురంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు మీరు కూడా పాల్గొంటారు ఏం చెప్తారు ఈ కార్యక్రమం మేడంది ఈరోజు జన్మదినం సందర్భంగా సంధ్యారవళి అనేది జరుపుకుంటున్నాము నాకు చాలా ఆనందంగా ఉంది నేను కూడా దీనిలోకి పాల్గొంటున్నాను మేడంకి మేడం గారు మాకు ఆశీస్సులు ఇస్తూ మేము చేస్తున్నాము నాకు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మేడం గారికి చాలా కృతజ్ఞతలని దేశవ్యాప్తంగా అందరూ కేరళ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి పలు రాష్ట్రాల నుంచి అందరూ వచ్చి ఈ సంధ్యారవళిలో పాల్గొంటున్నారు సో మేము కూడా ఇందులో పాల్గొంటున్నాం చాలా హ్యాపీగా ఉంది మేడం జన్మదినం సందర్భంగా సంధ్యారవళి ప్రతి ఇయర్ జరుగుతుంది ఈ ఇయర్ ఇంకా చాలా బాగా జరుగుతుంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను మేడంకి చాలా థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అమ్మా ఇప్పుడు అనంతపురంలో ఈ సంధ్యారవళి గురించి ఏం చెప్తారు అందులో వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ చాలామంది వచ్చి పాల్గొంటారు మీరు కూడా పాల్గొంటున్నారు ఏం చెప్తారు ప్రతిసారి నేషన్ వైడ్ ప్రోగ్రామ్ జరుగుతుంది అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు నేను కూడా ఇందులో ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి స్టేజ్ని షేర్ చేసుకోవడం నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను సంధ్యామూర్తి మేడం గారి శిష్యురాలైన నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంత పెద్ద ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం గ్రూప్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాం ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎందరో మహానుభావులు అని ఒక సాంగ్ చేస్తున్నాం మనం నేను గత 15 ఏళ్ళగా మేడం దగ్గర నృత్యం అండ్ సంగీతం రెండు నేర్చుకుంటున్నాను చెప్పండి అనంతపురంలో సంధ్యారవళి కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందులో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు పాల్గొంటున్నారు ఇది మన పిల్లలకి ఎంతవరకు ఉపయోగం అంటారు అందులో ముఖ్యంగా ఒక పేరెంట్గా మీరు ఏం చెప్పారు ఒక పేరెంట్గా నేను చెప్పేది ఏమంటే ఈ
ఈ కాలంలో చదువుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. పొద్దు నుంచి సాయంకాలం వరకు చదువు 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 అని పిల్లలు దాంట్లోనే మునిగిపోతూ ఉన్నారు. అట్లాంటి పిల్లలకు ఇట్లా వేరే కల్చర్ గురించి చెప్పడం మా మేడం చాలా ఏళ్ల నుంచి చేస్తున్నారు. ఇది ప్రతి ఇయర్ 5 ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంది ఈ ఈవెంటు. ఇది భరతనాట్యం కూచిపూడి కాక దేశ విదేశాల నుంచి చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో నా కూతురు కూడా పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా కూతురు 20 ఇయర్స్ గత 20 ఇయర్స్ నుంచి మేడం దగ్గర భరతనాట్యం కూచిపూడి మ్యూజిక్ నేర్చుకుంటా ఉంది. నేను చదువు కాకుండా చదువులోనూ టాపర్గానే ఉండి ఇప్పుడు విప్రో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ కూడా డ్యాన్స్లో రాణిస్తూ ఉంది. నేను చాలా గర్వపడుతున్నాను దాని గురించి. మీరు చెప్పండి యాజ్ ఏ పేరెంట్, ఎందుకంటే పిల్లలు ఇప్పుడు హడావుడి, ఎంతసేపు ఉన్న చదువు, మిగతా యాక్టివిటీస్ తక్కువ అయిపోతున్నటువంటి నేపథ్యం, ఇటువంటి ఎందుకంటే అందరితో కలిసి చేయడం అనేది ఎలా చూస్తారు? నమస్తే సార్. నిజంగా చెప్పాలంటే పిల్లలకి చదువుతో పాటు ఏదో ఒక ఉంటే బాగుంటుంది సార్, ఒక యాక్టివిటీ అనేది ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఏమంటే మనకి భరతనాట్యం నేర్పించడం వల్ల పిల్లలకి ఒక మంచి డిసిప్లిన్ అనేది ఉంటుంది సార్. సో ఇంకోటి ఏమంటే నేర్పిస్తుంటే పిల్లలు కూడా ఒక మంచిగా బయట పార్టిసిపేట్ చేయడానికి కూడా బాగుంటుంది. సో ఒక స్టేజ్ ఫియర్ అనేది వెళ్తుంది. సో బాగుంటుంది సార్, నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా పాప పార్టిసిపేట్ చేయడం వల్ల. ప్రతి సంవత్సరం సంధ్యామూర్తి గారు సంధ్య రవళి నిర్వహిస్తారు. ఇటువంటి కార్యక్రమం ఎంతమేరకు ఉపయోగపడి, అందులో ముఖ్యంగా పిల్లలు ఎక్కడెక్కడ నుంచో కూడా వచ్చి పాల్గొంటారు, రాబోయే తరానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏం చెప్తారు? ఇక్కడ మనము చాలా అదృష్టవంతులం అండి. ఇక్కడ అనంతపురం జిల్లాలో సంధ్యా రవళి ప్రోగ్రాం జరగడం ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జరుగుతుంది. సంధ్యామూర్తి అమ్మగారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇంకో విశేషం ఏంటంటే ఆవిడ ఆధ్వర్యంలో చాలా లక్షల వేల మంది కళాకారులను తయారు చేశారు. అందులో నేను కూడా ఆమె శిష్యురాలు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ నృత్య కళాకారులు అనేది మనకు వచ్చే జనరేషన్స్కి ఒక ఇన్స్పిరేషన్. మన రిచ్ హెరిటేజ్ కల్చర్ని మనం కాపాడుకున్నట్టు. ముందు పూర్వకాలంలో అయితే రాజులు అందరూ నృత్య కళలు ఎంకరేజ్మెంట్ చేసేవారు, సత్సంబంధాలు నెలకొల్పడానికి, లేకపోతే మానవుల మధ్య రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా. కమింగ్ జనరేషన్కి ఇప్పుడున్న మానవతా విలువలు కల్చర్ కాపాడుకోవడానికి ఒక మంచి వేదిక, పిల్లల్లో ఆచారాలు సంస్కృతులు డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక మంచి వేదికగా నేను భావిస్తున్నాను. మనం వీఆర్ వెరీ మచ్ హానర్డ్ టు బీ హియర్ విత్ ఎవ్రీ వన్. మనము అన్ని కళలు చూస్తున్నాం ఇక్కడ, భరతనాట్యం, కూచిపూడి, కథక్, తర్వాత ఒడిశా, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, అన్ని ప్రాంతాల నుంచి రావడం చాలా విశేషం అండి. ఇది ఒక గొప్ప సందర్భంగా భావిస్తున్నాను నేను. ఇందులో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాగే నృత్య కళలను మనం ప్రోత్సహిస్తూ మన ఆచారాలు సాంప్రదాయాలను కాపాడుకోవాలని సంధ్యామూర్తమ్మ గారికి ఈరోజు బర్త్డే విషెస్ తెలియజేస్తూ జన్మదిన పుట్టినరోజు శుభాకాంక్షలు, మరిన్ని పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో సంధ్యామూర్తి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ సంధ్యా రవళి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. అందులో ముఖ్యంగా ఎక్కడెక్కడి నుంచి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు పాల్గొంటారు, ఇప్పుడున్న జనరేషన్కి ఇటువంటి కార్యక్రమాలు ఎంతమేరకు ఉపయోగపడతాయంటారు, ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అలవర్చాల్సిన అవసరం తల్లిదండ్రులకు కూడా ఉంది ఏం చెప్తారు? భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు యొక్క నృత్యం కానివ్వండి, సంగీతం కానివ్వండి, ఒక ఆయువు పట్టు 70 సంవత్సరాల వయసులో సంధ్యామూర్తి గారు సంధ్యా రవళి అని చెప్పి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఘనంగా ఇక కార్యక్రమం వేడుకగా నిర్వహించడం జరుగుతుంది. మనం చూస్తున్నాం సంధ్యామూర్తి గారు ఈ అనంతపురం జిల్లాలో ఒక కళల కానాచిగా అనంతపురం జిల్లా ఉంది. ఈ యొక్క నృత్య కళా కీర్తి కిరీటంలో ఒక కలికి తురాయిగా సంధ్యామూర్తి గారు మిగిలింది. ఆమె ఇప్పటికీ 70 సంవత్సరాలు దాటినా కూడా వేలాది మంది శిష్యులను ఈ యొక్క భారతదేశ సభ్యత సంప్రదాయాలకు సంస్కృతికి ప్రతిబింబంగా తయారు చేస్తూ ఈ యొక్క భారతదేశానికి ఆయువు పట్టైన సాంప్రదాయాలను నిలువుటద్దంగా నిలవడం జరిగింది. నిజంగా ఇది ఈరోజు ఈ సమాజానికి, ఈ భారతీయ వ్యవస్థకు అది అవసరం. ఎందుకంటే ఈరోజు విలువలు అడుగంటిపోతున్నా, సాంప్రదాయం అంటే ఈరోజు పాశ్చాత్య దేశాల నుంచి ఏదైతే సంస్కృతిని మనం దిగుమతి చేసుకుంటున్న రోజుల్లో భారతీయ సాంప్రదాయాలను సంస్కృతిని నిలబెట్టుకోవాల్సిన అవసరం. ఇలాంటి సంధ్యామూర్తి లాంటి వారు ఎందరో ఆ యొక్క యజ్ఞంలో ఒక యజ్ఞం చేయడం జరుగుతుంది. మనం ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వ్యవస్థను
ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్రధానంగా తల్లిదండ్రులు కూడా అటువైపు ఆలోచించి మన భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచం ముందట ఎగురవేయాలంటే మన సాంప్రదాయాన్ని మనం నిలబెట్టుకోవాలని చెప్పి ఆ నిలబెట్టే ప్రయత్నంలో ఇలాంటి తల్లిదండ్రులు ఇలాంటి నృత్యాల వైపు పంపించడం అనేది నిజంగా తల్లిదండ్రులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలేయజేస్తూ ఉన్నా. ఇది ఆల్ ఇండియా డ్యాన్స్ ఫెస్టివల్ ప్రత్యేకత. ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వస్తున్నారని చెప్పేసి అందులో సంధ్యామూర్తి గారి గొప్పతనం గురించి చెప్తున్నటువంటి నేపథ్యంలో వేలాది మందికి నృత్యాలు నేర్పించినటువంటి సంధ్యామూర్తి బర్త్డే సందర్భంగా ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసేవారు. ప్రతి సంవత్సరం ఇటువంటి ఏర్పాటు చేసి దేశ విదేశాల నుంచి కూడా ఖచ్చితంగా ఈమె శిష్యురాలు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. అందులో ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో ప్రత్యేకత కలిగిన డ్యాన్స్ బృందాలు కూడా పాల్గొంటున్నాయి. కాబట్టి అందులో ముఖ్యంగా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపిల్లలకు ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి తల్లిదండ్రుల నుంచి గురువులు అనేక మంది ఇటువంటి వాటికి పాల్పడితే ఖచ్చితంగా రాబోయే తరానికి కూడా వీటి విలువలు తెలిపేందుకు దోహదపడుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు, ఆర్టీవీ, అనంతపురం జిల్లా.